ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. బాగా ఆకలేసేస్తుంది, అందుకని చెప్పేసి ఈరోజు మీకోసం నాకు ఇష్టమైన స్నాక్ ఏంటి అంటే, కూరలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కానీ ఈ స్నాక్స్ అంటే అందులో వెరైటీ వెరైటీ స్నాక్స్ చాలా చాలా ఇష్టం. అయితే ఈరోజు మీకోసం రొయ్యలతోటి స్నాక్, అయితే తక్కువ రొయ్యలున్నా ఎక్కువగా చూపించుకోవడానికి ఇదొక మంచి స్నాక్. ఇది వరకు మీకు పీతలకి చక్కగా ఉండల్లా కలిపి చూపించాను కోడిగుడ్డు వేసి. ఈరోజు రొయ్యలకు కేవలం బంగాళాదుంపతోటి చక్కగా ఉండల్లా చేసి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈరోజు మనం చేయబోయే రొయ్యలు మనం బంగాళాదుంప వేస్తున్నాం. బంగాళాదుంప ఎంత వర్సటైల్ అంటే, మనం ఎలా చేసుకున్నా దాని రుచి ఆ చేసుకున్న దాంతో చక్కగా కలిసిపోతుంది. బంగాళాదుంపని చక్కగా బాయిల్ చేసుకొని తర్వాత దాన్ని ఇలా గ్రేట్ చేసేసుకుందాం. తర్వాత దీంతో మన రొయ్యలకి చక్కగా కోటింగ్ ఇచ్చి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే బంగాళాదుంపల్లో కూడా రకరకాలు దొరుకుతాయి. కొన్నేమో చిప్స్ చేసుకునే బంగాళాదుంపలు ఉంటాయి, కొన్నేమో జస్ట్ ఇట్లా మనం కూరలు చేసుకోవడానికి బాగుంటాయి. మరి చిప్స్ చేసే బంగాళాదుంపల గురించి మరోసారి చెప్తాను, ఎలా మనం చేసుకుంటే మన చిప్స్ చక్కగా కరకరలాడుతూ వస్తాయి. బంగాళాదుంప మిశ్రమం రెడీ. అయితే బంగాళాదుంపలు ఉడకగానే వేడి నీళ్ళల్లో నుంచి మనం తీసేయాలి. అప్పుడు దీన్ని మనం చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకు కావలసిన మసాలా, చిటికెడంత గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా దీంట్లో మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మన రొయ్యలకి పచ్చి వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది, అందుకని సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకొని తగినంత కారం, పర్లేదు కొంచెం ఎక్కువ కారమైనా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటాను. వేసేసి ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఈ బంగాళాదుంప మిశ్రమం రెడీ అయిన తర్వాత దీన్ని మనం రొయ్యలకి పట్టించాలి. అయితే రొయ్యలకి మరి ఉప్పు కారం వేయక్కర్లేదా, ఫస్ట్ ఇందులో వేసామా, ఉప్పు వేయడం మర్చిపోయా చూడండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం ఘాటు ఘాటుగా రెడీ అయిపోయింది. మరి ఉప్పు వేసి దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం టేస్ట్ చేద్దాం. చక్కగా ఆ వెల్లుల్లి అలాగే ఆ బంగాళాదుంప అంతా మంచి టేస్ట్ వచ్చింది. రొయ్యలకి మనం ఈ బంగాళాదుంప మిశ్రమంలో ఇలా పెట్టేసి దీని చుట్టూ మనం ఈ బంగాళాదుంప మిశ్రమంతో ఉండల్లా కట్టేసుకుందాం. తర్వాత వీటిని ఫ్రై చేసుకొని చూడ్డానికి రొయ్య, దాని చుట్టూ బంగాళాదుంప, కానీ తింటే భలే మజాగా ఉంటుంది. ఈ రొయ్యని మనం ఎప్పుడైనా మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు తోక ఉంచుకొని దీన్ని వీపు భాగంలో ఇలా బటర్ఫ్లై లాగా కొంచెం ఇలా కట్ చేయడం వల్ల రొయ్య కొంచెం పెద్దగా కనిపిస్తుంది. మరోసారి ఈ తోక భాగం పైకుంచి ఈ చుట్టుపక్కలంతా ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని చక్కగా కోటింగ్ చేసేసి తర్వాత దాన్ని రోల్ చేసేసుకుందాం. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మన రొయ్యలతో స్నాక్. చిట్టి చిట్టి రొయ్యలు 10 పెట్టామనుకోండి ఇలా నోట్లో బుక్కన వేసుకుంటారు. ఇవి పెట్టామనుకోండి ఈ బంగాళాదుంపతో పాటు బోల్డ్ టైం పడుతుంది తినడానికి. చూడ్డానికి ఏమో బోల్డ్ రొయ్యలు పెట్టాము, కానీ దాని చుట్టూ చక్కగా బంగాళాదుంప పెట్టి వచ్చిన వాళ్ళకి ఒక 10 వచ్చారనుకోండి 30 రొయ్యలతోటి కూడా అందరి కడుపు నింపేసేయచ్చు. అందులో తిన్న సాటిస్ఫాక్షన్, ఓ 2-3 రొయ్యలు తిన్నా మనిషికి చక్కగా సాటిస్ఫై అయిపోతారు. ఈ విధంగా బంగాళాదుంప ఉంది కదా అని చిలకనగా చూడకండి, చాలా టేస్టీ టేస్టీగా ఇది తయారవుతుంది. ఇదే విధంగా మిగతా రొయ్యలన్నీ కూడా ఇలా చేసేసుకుందాం. రొయ్యల చుట్టూ ఈ బంగాళాదుంప మిశ్రమం కావాలంటే ఎక్కువ పెట్టుకోండి. కొన్నిటికి కొంచెమే పెట్టుకున్నాను, కొన్నిటికి ఎక్కువగా పెట్టుకున్నాను. బంగాళాదుంప మిశ్రమాన్ని మీకు ఇష్టం వచ్చిన విధంగా చేసుకోండి. చూడండి, చూడటానికి రొయ్యల బజ్జీల లేవు, భలే చక్కగా చూడ్డానికే ఇంత అందంగా ఉన్నాయి. అయితే దీన్ని పైన కూడా మనం కోటింగ్ కరెక్ట్గా చేసుకున్నప్పుడే అవి నూనెలో ఫ్రై అయ్యి చక్కగా వస్తుంది. నూనె పీల్చుకోకూడదు, కానీ చక్కగా బయట కరకరలాడుతూ లోపల ఆ రొయ్యల్ని చక్కగా ఎంజాయ్ చేయాలి. ఇది వరకు నేను చూపించిన టెక్నిక్కే ఇప్పుడు కూడా మీకు చూపించేస్తున్నాను. ఇలాంటి రొయ్యలు బజ్జీలు కానీ ఏవైనా చక్కగా కోటింగ్ కావాలి అంటే వాటికి కోడిగుడ్డు అలాగే మైదా పిండి మరి అన్ని చక్కగా వేస్తేనే. అదే మనం వెజిటేరియన్ ఐటమ్స్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మైదా పిండినే నీళ్ళల్లో కొంచెం కలిపి లైలాగా చేసుకొని దాన్ని కూడా మనం కోటింగ్కి వాడుకోవచ్చు.
ఇప్పుడు మన ఈ రొయ్యలు అలాగే మన మైదా పిండిని కూడా ప్లేట్లో వేసుకుందాం. మరో పక్క మన బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చక్కగా దొర్లించి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. డబల్ కోటింగ్ కూడా చేయొచ్చు. ఒకసారి మైదా పిండిలో దొర్లించి గుడ్డులో తొల్లించి బ్రెడ్ క్రమ్ వేసుకోవచ్చు. లేదంటే ఒకసారి మైదా పిండి తర్వాత గుడ్డు తర్వాత మైదా పిండి తర్వాత గుడ్డు తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఎలా చేసుకున్నా మీకు చక్కగా ఉంటుంది. ముందు మైదా పిండిలో ఎందుకు దొర్లిస్తాము అంటే దానిపైన ఎటువంటి తేమ ఏదన్నా ఉంటే మీకు చక్కగా ఆ మైదా పిండి అబ్జర్వ్ చేసుకుని ఫ్రై అవుతాయి. తర్వాత గుడ్డులో రెండు వైపులా చక్కగా దొల్లించుకొని ఇప్పుడు మరోసారి మైదా పిండిలో దొర్లించారు అంటే ఇది చక్కటి కోటింగ్ వచ్చేస్తుంది. మీ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత చక్కగా కరకరలాడుతూ బ్రహ్మాండంగా ఉంటుంది. రెండు సార్లు చేయడం వల్ల ఈ బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ పర్ఫెక్ట్గా ఉండి తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి ఇలా కోటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. ఇదే విధంగా మిగతా రొయ్యల్ని కూడా ఇలా చేసుకుందాం. ఒక్కసారి మైదా పిండిలో దొర్లించి గుడ్డులో దొర్లించి తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్లో కూడా చేసుకోవచ్చు. సింగిల్ టైం చేస్తారా, డబల్ టైం చేస్తారా, ఒక్కసారి చేసుకుంటారా, రెండు సార్లు చేసుకుంటారా, అది మీ ఇష్టం. రెండు రెడీ అయిపోయాయి. ఇది రెండు సార్లు కోటింగ్ ఇచ్చాను, ఇది ఒక్కసారి కోటింగ్ ఇచ్చాను. మరి ఈ రొయ్యల్ని ఇలా నూనెలో వేసి ఫ్రై చేసుకొని రెండిట్లో ఎలా డిఫరెన్స్గా ఉందో కూడా చూద్దాం. ఈ లోపల మిగతాయి కూడా చక్కగా కోటింగ్ చేసేసుకుంటాను. ఇలా రొయ్యలు అవి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఆ మంట చూసుకోవాలి. మరీ ఎక్కువ మంట ఉందనుకోండి మీకు ఈ రొయ్యలు బయట కలర్ బాగా ఎక్కువగా వచ్చేస్తుంది. రొయ్యలు అయితే ఫ్రై అవ్వడానికి 2 నిమిషాల కంటే ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు. వాడే బ్రెడ్ క్రమ్ బట్టి కూడా ఉంటుంది. తెల్ల బ్రెడ్ క్రమ్స్ మార్కెట్లో దొరుకుతాయి, అది వాడితే చాలా బాగుంటుంది. మనకి ఇళ్లల్లో మిగిలిపోయిన బ్రెడ్ని మిక్సీ జార్లో వేసి కూడా ఇలా చేసుకోవచ్చు. అయితే ఇంకా పొడి పొడిగా చేసుకుంటే బాగా వస్తుంది, అది కూడా ఎలాగో చూపిస్తాను. రొయ్యలు రెడీ. చూడ్డానికి నిజంగా మంచి బంగారు రంగుతోటి బజ్జీల్లా ఉన్నాయి. కానీ దీనిపైన క్రమ్ చూడండి, చాలా ఫ్లాట్గా ఉంది. మీకు ఇంకా చక్కగా బంగారు కలర్గా మెరుస్తూ మెరుస్తూ రావాలి అంటే చూడండి, మన ఈ రొయ్యలు చాలా ప్లెయిన్గా ఉన్నాయి. మీకు చక్కగా ఇంకా రావాలి అంటే ఈ బ్రెడ్ని ఇంకో సాఫ్ట్గా ఫైన్గా మనం చాప్ చేసి కూడా మన రొయ్యలకి కోటింగ్ చేసుకోవచ్చు. అలా పెట్టడం వల్ల దీని లుక్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది కూడా. చూడండి, పొడి పొడిగా చేసుకున్న ఈ బ్రెడ్ని కూడా రొయ్యలకి పెట్టొచ్చు. మరోసారి మైదా పిండిలో దొర్లించి దీన్ని కోడిగుడ్డులో దొర్లించి కానీ ఈసారి ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి చూపిస్తాను. ఇలా లావు లావుగా ఉన్న బ్రెడ్ని ఇలా చేసి కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటే దీని రంగు రూపు కొంచెం డిఫరెంట్గా తయారవుతుంది. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోండి, వెరైటీగా చేసుకోండి. కొంచెం ఇంకా కరకరలాడుతూ మన బ్రెడ్ క్రమ్ చక్కగా ఫుల్గా కోటింగ్ అయ్యి వెరైటీగా రావాలి అంటే ఇప్పుడు ఇలా చాప్ చేసిన బ్రెడ్తో చేస్తే ఎలా ఉందో చూడండి. మామూలుగా బ్రెడ్ క్రమ్స్ మిక్సీ జార్లో వేస్తే చూడండి ఎలా ఉందో. ఇది ఎక్కువ కరకరలాడుతూ భలేగా ఉంటుంది. కానీ కొంచెం నూనె ఎక్కువ పీల్చుకునే ప్రమాదం ఉంటుంది. ఇందులో నూనె తక్కువ పీల్చుకుంటుంది కానీ ఇంత కరకరలాడదు. రొయ్యలు కూడా రెడీ అయిపోయాయి, మన సాస్ కూడా రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం రొయ్యలు ఇలా చేసుకున్నప్పుడు ఇలా మేనేజ్ సాస్ తోటి చేసిన సాస్ తోటి చాలా బాగుంటాయి. చూడండి, రొయ్యలు ఎంతో చక్కగా మెరుస్తూ మెరుస్తూ ఉన్నాయి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకొని తినేయచ్చు. మా బాబు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చేసాడు, మరి వాడికి నేను ఇది పెట్టి వడ్డిస్తున్నాను. మరి మీరు మీ ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేకపోతే కాలేజ్ నుంచి రాగానే ఏం పెడుతున్నారు, చాలా టేస్టీగా చక్కగా ఎంజాయ్ చేస్తూ 2 ముక్కలు ఇచ్చినా రొయ్యలు తిన్నామన్న గొప్ప ఫీలింగ్తో ఉండొచ్చు. మరి ప్రతి బైట్లో ఆనందం అంటే ఆనందం. ఆహా, కనిపిస్తుందా రొయ్య? కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుందా? అయితే మనం పైన ఆ బ్రెడ్ క్రమ్ కోటింగ్ ఏదైతే ఇచ్చామో అది కరెక్ట్గా ఉంటే అసలు ఇందులో బంగాళాదుంప ఉన్న ఫీలింగ్ కూడా మనకు కలగదు. ఆ రొయ్య టేస్టు, ఆ క్రమ్ టేస్టు, దాంతోపాటు ఇలా మంచి మేనైజ్ బేస్ సాస్ ఏదైనా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎంత సూపర్గా ఉంది అంటే సూపర్ షాప్ అంత సూపర్గా ఉంది. మరి మర్చిపోకండి మన వంటల ప్రోగ్రామ్ సూత్రం, బీ రిచ్ ఇన్ కుకింగ్,
వంటల్లో శ్రీమంతులు అవ్వండి, ప్రతిరోజు జీవితాన్ని ఆస్వాదించండి. ఆహా, బంగారు బంగాళదుంప రొయ్యల ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఉడికిన బంగాళదుంపలు తీసుకుని దాన్ని తురుముగా చేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, వెల్లుల్లి, దాంట్లో కారం, కొత్తిమీర, ఉప్పు, అన్ని మసాలాలు వేసుకుని చక్కగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. తరువాత తోకలు ఉంచిన రొయ్యల ముక్కలకి ఈ మిశ్రమాన్ని చక్కగా చుట్టూ కోటింగ్ చేసి దీన్ని మైదా పిండి, కోడిగుడ్డు అలాగే బ్రెడ్ క్రమ్ తోటి కోటింగ్ చేసి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. దీన్ని టమాటో కెచప్ తో కానీ మైనైస్ సాస్ తో కానీ తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.